హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ అయ్యే టైంకి సిమ్టమ్స్ ఏంటో ఈరోజు వీడియోలో చెప్తానండి సో ఈ సిమ్టమ్స్ కనుక వచ్చినట్లయితే ఇంకా తొందరలో డెలివరీ అయిపోతుందనమాట సో అలాంటి సింటమ్స్ ఏంటి అన్నది ఈరోజు వీడియో ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను కొత్తగా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి అప్పుడు ఈ వీడియోకి కూడా మీరు మిస్ కారు ఫస్ట్ సింటమ్ చూసేది ఏంటి అంటే పొట్టండి పొట్ట బెల్లి బటన్ ఏంటంటే ఫ్లాట్ అయిపోతుంది అసలు మీకు బొడ్డు అనేది కనిపించకుండా మొత్తం కూడా స్మూత్గా అయిపోతుంది అనమాట సో అలా మీరు చూసినట్లయితే ఇంకా డెలివరీ అనేది చాలా తొందరలో ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీ బొడ్డు కనుక మొత్తం ఫ్లాట్ అయిపోయింది అంటే మీకు డెలివరీ టైము వచ్చేసింది అని అర్థం అనమాట నెక్స్ట్ కొంచెం స్టొమక్ అప్సెట్గా ఉంటుంది ఎక్కువగా వామిటింగ్ వచ్చేసినట్టు ఉంటుంది తర్వాత బ్యాక్ ఏక్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకొకసారి కొంచెం ఇంకొంచెం లేట్ అయిపోతే ఏంటంటే వాటర్ బ్రేక్ అయిపోతుంది నీరు వచ్చేస్తుంది అనమాట సో ఉమ్మ నీరు అది వచ్చేసినప్పుడు కొన్నిసార్లు అది యూరిన్ అనుకుంటాము కాదు అది ఉమ్మ నీరు బ్రేక్ అయిపోయి వచ్చేస్తుంది సో అప్పుడు ఇమీడియట్గా మనము హాస్పిటల్కి వెళ్ళిపోవాలి సో ఉమ్మ నీరు బ్రేక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి బేబీ వచ్చేస్తుంది సో అలాగే బేబీ పుష్ చేస్తున్నప్పుడు ఎక్కువగా యూరిన్కి వెళ్ళాలని అలా అర్జెన్సీ కూడా అనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే పొట్టంతా కూడా చాలా చాలా టైట్గా అయిపోతుందనమాట అది ఎట్లా అంటే రాయిలాగా అనిపిస్తూ ఉంటుంది సో అలాగే క్రాంపింగ్ అంటే పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానికన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుందనమాట సో అది వచ్చి వచ్చి వదులుతూ ఉంటుంది నొప్పి సో ఆ నొప్పిలు స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని సో మనకేంటంటే ఈ డెలివరీ అయ్యే టైంలో త్రీ స్టేజెస్ ఉంటాయండి సో ఈ బేబీ పుష్ చేస్తున్నప్పుడు ఆ పెయిన్స్ అనేవి ఫస్ట్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ సర్వీక్స్ ఓపెన్ అవుతుంది అంటే గర్భసంచి ముఖ ద్వారం అనేది ఓపెన్ అవుతుంది ఇది చాలా లాంగెస్ట్ స్టేజ్ అని చెప్పచ్చు ఇది ఎన్నో అవర్స్ ఉండొచ్చు కొన్నిసార్లు ఏంటంటే వెంటనే కూడా డెలివరీ అయిపోవచ్చు ఈ ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ సర్వీక్స్ అనేది ఓపెన్ అయ్యి కొంచెం టైం అనేది ఉంటుంది ఆ టైంలో కొంచెం నొప్పులు వస్తుంటాయి ఆగుతుంటాయి అట్లా ఉంటుంది సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఫుల్గా సర్వీక్స్ అనేది ఓపెన్ అయిపోయి యాక్చువల్ బేబీ బర్త్ అనేది జరుగుతుంది కాంట్రాక్షన్స్ అన్నీ జరుగుతాయి మీరు ఎంత పుష్ చేస్తే అంత మంచిది ఆ టైంలో బేబీ అనేది బయటకు వచ్చేస్తుంది థర్డ్ స్టేజ్లో ఏంటంటే బేబీ వచ్చేసిన తర్వాత ఆ మాయ వచ్చేస్తుంది మాయ వచ్చేసిన తర్వాత మళ్ళీ యూట్రస్ అనేది కాన్ బ్యాక్ టు స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఆ థర్డ్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే బేబీ బర్త్ అయిన తర్వాత మళ్ళీ ఈ యూట్రస్ నుంచి ఆ మాయ అనేది వచ్చేస్తుంది అనమాట సో మాయ వచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఒకవేళ స్టిచెస్ అయితే స్టిచ్చెస్ వేస్తారండి వెజైనా దగ్గర కొన్నిసార్లు బేబీ హెడ్ పెద్దగా ఉన్నా పుష్ చేయలేకపోయినా కొద్దిగా కట్స్ అనేవి ఇస్తారు ఆ కట్స్ ఇచ్చిన తర్వాత బేబీ అనేది ఈజీగా బయటకు వస్తుంది సో ఈ వచ్చే టైంలో మనకి ఏంటంటే వాటర్ బ్రేక్ అవ్వచ్చు చాలా యూరిన్కి వెళ్ళాలి అని చెప్పి అర్జెన్సీ ఉన్నట్టు స్టమక్ అప్సెట్ అయిపోవడం వామిటింగ్ రావడము ఈ పెయిన్స్ అన్ని కూడా పీరియడ్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది చాలా ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది సో ఫస్ట్ సింటమ్ అయితే బొడ్డు అండి బొడ్డు ఫ్లాట్గా అయిపోతే మనకి డెలివరీ అనేది చాలా త్వరగా అయిపోతుంది తర్వాత వాటర్ బ్రేక్ అని తర్వాత పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ సింటమ్స్ ఉంటాయి సో ఇలాంటి సింటమ్స్ మీరు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళేదానికి రెడీగా ఉండాలన్నమాట సో హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో